ఏపీ సెక్రటేరియట్ కు వాస్తు లోపముందని అదే పాలకుడికి నాయకుడికి నష్టం చేసిందంటూ కొత్త వాదన మొదలైంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉండగా ఇప్పుడు వాస్తు అంశాలు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రత్యేక శ్రద్దతో కట్టించిన ఏపీ సెక్రటేరియట్ వాస్తుకు భిన్నంగా ఉందంటూ ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో నిర్మించిన సెక్రటేరియట్ లో పలు వాస్తు దోషాలు ఉన్నాయని, ఇలాంటి వాస్తు వ్యతిరేకంగా కట్టడం కారణంగా వచ్చే ప్రభుత్వాలకు నష్టాలు ఏర్పడతాయని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి మరీ విషయాలు చెప్పారు. సెక్రటేరియట్ రూట్ అండ్ కి నిర్మించారని, తప్పుడు నిర్ణయాలతో సీఎం ఆఫీస్ ఎదుట అసెంబ్లీని నిర్మించారని, తూర్పు మూతపడిందని, దీనివల్ల నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్క ఈశాన్యం గేటు తప్పించి మొత్తం సెక్రటేరియట్ వాస్తులోపంతో నిర్మించినట్లు సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే అమరావతి సెక్రటేరియట్ కు వెళితే డౌన్ అవుతారని, ముక్కోణం రోడ్డు, రోడ్డు సూల ఇలా చాలానే లోపాలున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ దోషాలు పోవాలంటే సెక్రటేరియట్ వాస్తును తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాణాల్లోనూ వాస్తులోపం అంటే టీడీపీ శ్రేణులు షాక్ కి గురవుతున్నారు. కర్ణుడి చావుకు 125 లక్షల కారణాలన్నట్లు టీడీపీ ఓటమికి అన్ని తోసుకొచ్చాయని వైసీపీ నేతలు పలువురు అంటున్నారు. మొత్తంగా ఏపీ సెక్రటేరియట్ వాస్తు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ప్రతిరోజు మీ వెలుగు టీవీలో.